Hey guys, welcome back to our channel. Sujatha Thudimella. Ee roju manam oka unboxing video nu chudabothunnam. Idi maa paathshalaku vachinatuvanti ganita petika. Ee ganita petikanu unboxing chesepudu maa school vidyarthulu enta aanandapaddaru, enta santoshapaddaru, enta curiosity ga vallu ఇందులో ఏముందో తెలుసుకోవాలని ఎంత ఆసక్తిని కనబర్చారో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం? వెల్కమ్ టు సుజాత మ్యామ్స్ క్లాస్ రూమ్. టు టీచ్ చిల్డ్రన్, టు రీడ్ చిల్డ్రన్, జాయ్ ఆఫ్ లెర్నింగ్. వింటున్నారా పిల్లల సంతోషకరమైన మాటలు, వాళ్ళ ఆసక్తి? ఇట్లా ఏముందో చూద్దాం. ఈ గణిత పేటికను 2 రోజుల క్రితమే మా పాఠశాలకు మేము అందుకోవడం జరిగింది. కానీ నేను ఇంతకుముందు పనిచేసిన తంగిడిపల్లె పాఠశాలలో 4-5 సంవత్సరాల క్రితమే మేము దీన్ని ఉపయోగించడం కూడా జరిగింది. ఇవి ఎక్సెస్గా ఉండడం వల్ల ఏమో ఆఫీస్ వారు, ఎంయూఓ సారు మా స్కూల్ మీద ఉన్న అభిమానం వల్లనైతేనేమో మా పాఠశాలకు ఈ గంట పెట్టుకొని ఇటీవల ఇవ్వడం జరిగింది. ఇది చాలా యూస్ఫుల్ మ్యాథ్స్ కిట్. చాలా ప్రాబ్లమ్స్ పిల్లలకి మూర్త భావనలతో చేయడానికి, వాళ్ళకి చూపిస్తూ కాంక్రీట్ అనుభవాలను వాళ్లకు తెలియజేయడానికి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో చూస్తే అంతా మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా చూడండి, ఇందులో ఏమున్నాయి, ఏవి దేనికి ఉపయోగపడతాయో చూద్దాం. విన్నారుగా పిల్లలు ఎంత ఆనందపడ్డారో? వాళ్ళ ఆనందం చూస్తే వెంట వెంటనే అన్నీ తీసి ఏమేమో చూసేయాలనిపించేంత ఉత్సాహంగా ఉంది నాకు. ఇక చూద్దాం పదండి. గణిత మిత్ర ఐటమ్స్ చెక్ లిస్ట్. ఈ వస్తువులన్నీ ఇందులో ఉంటాయన్నమాట. ఇదేమో నంబర్స్. ఇవి నంబర్ ఐడెంటిఫికేషన్ కోసం బాగా యూజ్ అవుతాయి. మరి ఇవి ఫ్రాక్షన్స్కు సంబంధించినటువంటి టీఎల్ఆర్, ఫ్రాక్షన్స్ చెప్పడానికి యూజ్ అవుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నవి డైస్. ఇవి 10 వరకు ఉన్నాయి. వీటితో పిల్లలు గేమ్స్ ఆడుకోవచ్చు. ఇవి స్క్వేర్స్, రకరకాల కలర్స్లో ఉన్నాయి. ఇవి షేప్స్ చెప్పడానికి కానీ, కలర్స్ నేర్పించడానికి కానీ ఉపయోగించుకోవచ్చు. ఇంకా ఇవి చూసేవి క్లాత్ క్లిప్స్, మనకు ఆల్రెడీ తెలుసు చార్ట్స్ అవి హ్యాంగ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఇప్పుడు చూస్తేవి ఇవి కలర్ స్ట్రైప్స్, స్క్వేర్ రెక్టాంగిల్స్ నంబర్స్ అవి దీని ద్వారా చేసుకోవచ్చు, మనం చూపించుకోవచ్చు. ఇక మీరు చూస్తున్నవి డెసిమల్ పాయింట్స్కి సంబంధించి దశాంశ స్థానాలు చెప్పడానికి ఉపయోగపడేవి. ఇవేమో వన్స్ ప్లేస్ యూస్ చేయడానికి, మనం 1st-2nd క్లాసెస్లో వన్స్గా యూస్ చేసుకోవచ్చు. ఇక మీరు ఇప్పుడు మీరు చూస్తున్నది 100 బ్లాక్. ఇవి వచ్చేసి 10 బార్స్. 10 వచ్చేసి 1 కడ్డీ అని చెప్తాం కదా, అందుకోసం. ఇవి పూసల చట్రంలోకి ఎక్కించేందుకు బీడ్స్ అన్నమాట. వైట్ అండ్ రెడ్ కలర్లో ఉన్నాయి. ఇక ఇవి మెజరింగ్ కప్స్, అంటే లీటరు, హాఫ్ లీటరు లేదా ఇంకా క్యూబ్ అలాంటివి ఉన్నాయి. ఇది వచ్చేసి ద్రవ్యమానం చెప్పేందుకు ఉపయోగపడేటువంటి కరెన్సీ. నోట్లు ఇందులో ఉన్నాయి. ఇవి అబాకస్లో తొడిగేటువంటి రింగ్స్, కలర్ రింగ్స్. ఇవి కాయిన్స్,
ఇందాక ద్రవ్యమానానికి నోట్లు అయితే ఎట్లా ఇచ్చాము, ఇవి కాయిన్స్. ఇది అబాకస్, చాలా యూస్ఫుల్ ఐటమ్. ఇది అబాకస్ చాలా అట్రాక్టివ్గా కూడా ఉంది. ఇదేమో స్క్వేర్ బాక్స్. ఇవి 10 గ్రామ్స్ చెప్పేందుకు ఉపయోగించేటువంటి ఇవి వస్తువులు. ఇది కోణమాని, కోణాలు చెప్పేందుకు రౌండ్ కోణమాని. అటువైపు తిరిగితే అది క్లాక్గా కూడా ఉంది. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నది జియో బోర్డు. ఇదేమో మెజరింగ్ టేప్, దూరమానం చెప్పవచ్చు. ఇవి కొన్ని షీట్స్, పేపర్స్ ఉన్నాయి. ఇందులో దాని గురించి రాయబడి ఉంటుంది అనుకుంటున్నాను, నేను ఇంకా చూడలేదు. ఇవి 10 గ్రామ్ చెప్పడానికి ఉపయోగించేటువంటి కటింగ్ షీట్స్. పిల్లలు పక్కన అబాకస్తో ఆడుకుంటున్నారు, ఇచ్చిన వస్తువులన్నీ తలా ఒకటి తీసేసుకుంటున్నారు. గమనిస్తే ఇవి స్క్వేర్ బాక్స్లు, క్యూబ్లు ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంటాయో చూపించేందుకు అవసరమైన పేపర్ కటింగ్స్. ఇక్కడ ఒక బాక్స్ ఉంది, అది ఏంటో తర్వాత చూద్దాం అనుకుంటున్నాము. దీన్ని ఫస్ట్ పక్కన పెట్టేస్తాము, ఇంకా అడుగున ఏమున్నాయో చూద్దాం. లాస్ట్లో ఒక 2 షీట్స్ ఉన్నాయి, ఇవి ఫ్లెక్సీ లాంటివి అన్నమాట. ఇవి ప్లేస్ వాల్యూస్ చెప్పడానికి బాగా యూజ్ అవుతాయి. Thank you.
కదా. See you in the next video. Bye. Jai Hind.